BMR Logic, SI Gani, PC Gani, SSC, CGL Gani, CHSL Gani, Online Gani, Offline Gani, BMR Logic Scoop Poti Ledu, Satikaru. ఈ దివాలి సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు VMR Logics లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా 1 ఇయర్ వాలిడిటీకి 4500 రూపాయలు 6 మంత్స్ వాలిడిటీకి 2800 రూపాయలు 3 మంత్స్ వాలిడిటీకి 1100 రూపాయలు 1 మంత్ వాలిడిటీకి 500 రూపాయలు డౌన్లోడ్ VMR Logics ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్ థాంక్యూ వెల్కమ్ టు ఆరుష్ షెడ్యూల్ మరి ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 4 రానున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఎవరు అభ్యర్థులు అర్హులవుతారు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈ జాబ్ని సాధించవచ్చు ఎట్లాంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం బట్ చూసే ముందు ఈ వీడియో ఎవరి కోసం అంటే లాంగ్ టర్మ్ ఏపీవీఎస్సీ ఉద్యోగాలకు సీరియస్గా ప్రిపేర్ అవుతూ బట్ ప్రభుత్వం రీసెంట్గా తీసుకున్నటువంటి విధానాల వల్ల రీసెంట్గా తీసుకొచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ వల్ల తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాను ఫ్యూచర్లో అయినా సరే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఒక కసితో పట్టుదలతో ఇంకా పోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థుల కోసం అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం ఏమైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అని పట్టుదలతో రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులకు ఈ వీడియో అంతేగాని అటు ప్రిపరేషన్ మొదలుపెట్టక ఇంతకుముందు ఏ నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థులు అయ్యుండి సీరియస్గా పట్టుదలతో ఉన్నటువంటి అభ్యర్థులు కాకుండా ఇక అటు ఇటు కాకుండా ఇంకా నమ్మకం లేదు ద్వారా అంటే మీరు కనీసం ఒక బుక్ కానీ ఒక లెసన్ కానీ ఒక చాప్టర్ కానీ కంప్లీట్ చేయకుండా మాకు నమ్మకం లేదు ద్వారా అని కింద కామెంట్ చేసి పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే కాదు మీరు ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్లో బిగ్ బాస్ వీడియోలు చూసుకోవడం అయితే బెటర్ సో మరి ఇప్పుడు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 అనేటువంటి నోటిఫికేషన్ మనకున్నటువంటి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం అతి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుందండి బహుశా ఈ నెలాఖరులో కానీ డిసెంబర్ ఎండింగ్ లోపైతే 600 100% నోటిఫికేషన్ అయితే పక్కాగా వచ్చేస్తుంది కాబట్టి డిసెంబర్ 31st మనం 100% నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో ఇదే ఒక పెద్ద నోటిఫికేషన్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 పెరుగుతాయా పోలీసు ఉద్యోగాల పరిస్థితి ఏమిటి ఇట్లాంటివన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాం మరి ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసే ముందు మనకు మరొక ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేటువంటివి అదేవిధంగా సబ్జెక్టు వీడియోస్ కంటెంట్ వీడియోస్ గైడెన్స్ వీడియోస్ అన్నీ కూడా వితౌట్ అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ లేకుండా మీకు ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసాం అది కామెంట్లో ఫస్ట్ పిన్ చేయడం జరిగిందండి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్జెక్ట్ కంటెంట్ అనేటువంటిది అక్కడ ఎక్కువగా మీకు లభిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్ వల్ల ఈ ఛానల్లో నేను పూర్తిగా అన్నీ అప్లోడ్ చేయలేకపోతున్నాను సో మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే ఇయర్లో పక్కాగా నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి అభ్యర్థులు ఇయర్లో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రానున్న వారంలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అఫ్కోర్స్ లక్కీగా మనకి అదృష్టం 1 వీక్లో వస్తే మంచిదే ఒకవేళ రాకుండా ఒక నెల తర్వాత వచ్చినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రాకుండా అయితే ఉండదు మరి ఎవరైతే అభ్యర్థులు ఇంకా నోటిఫికేషన్ రాలేదు వచ్చాక మొదలు పెడదాం అన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మరి మీరు మాత్రం కొద్దిగా వెనకబడిపోతారు కాబట్టి ఇప్పటి నుంచైనా మీకు మీ జయం గవర్నమెంట్ ఉద్యోగం అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ నుంచి జాబ్ సాధించాలని అనుకుంటే కనుక ఈ స్పెక్యులేషన్స్ వస్తాయా రావా లేదంటే గవర్నమెంట్ ఇలా చేసింది అట్లా ఇవన్నీ పక్కన పెట్టి మీరు సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయితే మన టైం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది మన టైం అనేటువంటిది వచ్చే అవకాశం అంటే దగ్గరలో కూడా ఉంది ప్రస్తుతం రాబోయేటువంటిది ఎలక్షన్స్ కూడా దగ్గరలోకి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి 100% వస్తాయి వచ్చి తీరుతాయి కాబట్టి అవన్నీ కూడా నోటిఫికేషన్స్ అనేటువంటి ఆలోచన అనేటువంటి తీసేయండి నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడు రావాలి అంటే సిలబస్లో అట్లీస్ట్ ఒక 70-80% మీరు కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా సిద్ధంగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆతృత మీలో ఉండాలి తప్ప ఏమీ మొదలు పెట్టకుండా నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ రాలేదు రాదు నమ్మకం లేదు ఇలాంటివి చెప్పారంటే కనుక మీరు మీ నెగిటివ్ మెంటాలిటీ అట్ ద సేమ్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా ఒక భయం అనేటువంటి ఒక జోన్లో గెంటేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు అట్లాంటివి చేయకుండా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి 670 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పక్కాగా అయితే వస్తుంది మరి ఎవరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు జనరల్ స్టడీస్తో అయితే మొదలు పెట్టండి తెలుగు ఇంగ్లీష్ అని చాలామంది నాకు మెసేజ్లు చేసేది ఏమిటి అంటే తెలుగు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బుక్స్ ఏం మంచివి పేపర్ 2 ఎక్కడ మంచి కోచింగ్ దొరుకుతుంది ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2 ఎక్కడ దొరుకుతుంది ఇట్లాంటివి అడుగుతున్నారండి కానీ ముందు మీరు కంప్లీట్ చేయవలసింది జనరల్ స్టడీస్ మీరు ఇక్కడ జనరల్ స్టడీస్ కనుక
జూనియర్ అసిస్టెంట్లో కనుక కంప్లీట్ చేసినట్లయితే అది గ్రూప్ టూ ఒకవేళ మనకి లక్కీగా నోటిఫికేషన్ పడి ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు గ్రూప్ టూ జర పేపర్ వన్కి పనికొస్తుంది. ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ పడి మీ జోన్లో మీ జిల్లాలో మీ జోన్లో కనుక మీ జిల్లాలో కనుక ఒక జాబ్ మీకంటూ ఉంటే కనుక అప్పుడు అక్కడ పేపర్ వన్కి పనికొస్తుంది. మీరు ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయితే కనుక అక్కడ కూడా మీకు పేపర్ వన్కి పనికొస్తుంది. కాబట్టి ముందు అన్నిటికీ కంబైన్డ్గా ఉపయోగపడేటువంటిది ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ దాన్ని మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యి అది కంప్లీట్ అయిన తర్వాత పేపర్ టూకి వెళ్ళండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేపర్ టూకి వెళ్ళండి, అప్పుడే మీరు కోచింగ్లు అయితే తీసుకోండి. తప్ప ముందే పేపర్ టూ నుంచి మొదలు పెడితే కనుక అది చాలా మీరు విజయానికి వెనక్కి నడుస్తున్నట్టుగా అవుతుంది. కాబట్టి పేపర్ వన్తో మొదలు పెట్టండి. మరి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి మీకు ఉద్యోగం వస్తుందా అనేటువంటిది చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. సీనియర్స్కే వస్తుందని కొంతమంది చెప్తున్నారండి. గ్రామ వార్డు సచివాలయాలు కూడా అప్పట్లో సీనియర్స్కే వచ్చాయి. గ్రూప్ వన్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి, గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మాత్రమే వచ్చాయి. కాబట్టి సీనియర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, జూనియర్స్కి ఛాన్స్ ఉండదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ నేను కూడా చూశానండి. కానీ ఒకసారి మీరు గ్రౌండ్ లెవెల్లో కనుక ఆలోచిస్తే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి మనకి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు వచ్చాయి అంటే వస్తాయి. ఎందుకు రావండి, గ్రూప్ వన్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్ అనేటువంటిది రాకపోతే అది అవమానం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వస్తాయి, అందులో పెద్ద విషయం లేదు. కాకపోతే మీరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి గ్రౌండ్ లెవెల్లో, మీ ఇంటి పక్కన మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా ఎవరు అప్పటికప్పుడు ప్రిపరేషన్ చేసి అప్పటికప్పుడు ఉద్యోగం కొట్టిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి సీనియర్స్కి ఎప్పుడూ కొద్దిగా ఎడ్జ్ అనేటిది ఉంటుంది. అలాగని చెప్పి వచ్చినటువంటి నోటిఫికేషన్లో 100% సీనియర్సే కొడుతున్నారంటే లేదండి, అందులో 60-70% అప్పటికప్పుడు అంటే ఒక వన్ ఇయర్ లోపు ప్రిపరేషన్తో కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అది బేస్డ్ ఆన్ ఐక్యూ లెవెల్, గ్రాస్పింగ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంతేగాని 10 ఏళ్ళుగా ప్రిపేర్ అయిన వాడికి జాబ్ రాదు, 1 ఇయర్ సీరియస్గా కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్ వస్తుంది. కాబట్టి ఇంకా మొదలు పెట్టినటువంటి అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ తక్కువ లేట్గా ఉండడం కాబట్టి మీరు మొదలు పెట్టని వాళ్ళైతే ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెలలో అయితే రాబోతుంది, ఈ నెల ఎండింగ్లో కానీ లేదంటే తప్పితే డిసెంబర్ 31st కానీ నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నా అంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా కానీ లేదంటే బుక్స్ పరంగా కానీ మీరు కింద కామెంట్ చేయండి, దానికి రిలేటెడ్గా నేనైతే వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధమైనటువంటి గైడెన్స్ వీడియోస్ అనేటువంటివి ఫర్దర్గా మన కొత్త ఛానల్లో అయితే వస్తాయి కాబట్టి ఆ కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అభ్యర్థులు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మన రోజులైతే మనకు మంచి రోజులైతే రాబోతున్నాయి, మన రోజు అనేటువంటిది రాబోతుంది, ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క కోరికలు అనేటువంటి తీర్చకపోతే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. కాబట్టి నిరుద్యోగులు ఇంత వ్యతిరేకతను ఏ ప్రభుత్వం కూడా క్యారీ చేయాలని అనుకోదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి నోటిఫికేషన్స్ ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వారంలో లేదా ఈ నెలాఖరుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి ఏమాత్రం టెన్షన్ పడవద్దని, కంప్యూటర్ సర్టిఫికేట్ అడిగేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ అడిగినప్పటికీ కూడా ఆ స్టేట్ టెక్నికల్ బోర్డు నుంచి నోటిఫికేషన్ ఇప్పించి ఆ తర్వాత మీకు టైం అయితే ఇస్తారు. కాబట్టి దాని గురించి కూడా ఎటువంటి ఆలోచన అవసరం లేదు. నార్మల్ డిగ్రీ 99.99% దీనికి అర్హత అనేటువంటిది నార్మల్ డిగ్రీ ఉంటుంది తప్ప కంప్యూటరైజ్డ్ స్పెషలైజేషన్ డిగ్రీ ఉండాలి అనేటువంటిది 99.99% ఉండదు. కాబట్టి అభ్యర్థులు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్తో డిసప్పాయింట్ అయ్యి పక్కన పెట్టారు, అందులో ఒక అర్థం ఉంది. కానీ ఇక మీద మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుని మొదలుపెట్టి మళ్ళీ ఒక ఉత్సాహం తీసుకుని అయితే ప్రిపేర్ కండి. లేదంటే మనకి ప్లాన్ బి ఏదైనా చూసుకొని మీరు ప్రైవేట్ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని చూసుకోండి. అంటే అదైనా ఇదైనా ఏదో ఒకటి తేల్చుకొని లాంగ్ టర్మ్ అయితే ప్రిపేర్ కావండి. అంతేగాని అది తేల్చుకోకుండా ఇది వస్తే నోటిఫికేషన్ మొదలెడదామని అనుకుంటే కనుక మీరు ఎప్పటికీ నిరుద్యోగులుగా అంటే ప్రభుత్వ ఉద్యోగాల పరంగా నిరుద్యోగులుగా అయితే మిగిలిపోతారు. సో ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. మీ ప్రిపరేషన్కి సరిపడేటువంటి వీడియోస్ ఇక మిగతా మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తాయి. సో థ్యాంక్ యూ.